వెల్కమ్ టు డీవీఎస్కే లెక్చర్స్ సో జేఈ మెయిన్స్ ద్వారా టాప్ నైన్ ప్రైవేట్ యూనివర్సిటీలు ఏవి అనేది మనం ఈ వీడియోలు అయితే డిస్కస్ చేద్దామండి సో ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్ సో నేను ఆల్రెడీ డీవీఎస్కే లెక్చర్స్ అని ఆండ్రాయిడ్ యాప్ గూగుల్ స్టోర్లో పెట్టానండి సో ఇట్ ఈస్ అవైలబుల్ సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని డిఫరెంట్ కోర్సెస్లో మీరు చేరొచ్చండి సో ఇంజనీరింగ్ అడ్మిషన్స్ సింప్లిఫైడ్ అంటే చాలామంది ఈ అడ్మిషన్స్ కోసం రకరకాలుగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి సో దానికోసమని నేను లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అని స్టార్ట్ చేశానండి సిజిఎం ట్వంటీ ట్వంటీ త్రీ విత్ ఇన్ వన్ మంత్ క్లోజ్ చేయాల్సి వచ్చిందండి బికాస్ మీకు ఆల్రెడీ తెలుసు ఈ ఛానల్ కంప్లీట్గా రన్ బై ఏ సింగిల్ పర్సన్ దట్ ఈస్ మీ సో అందుకని నేను ఎక్కువ మందికి గైడెన్స్ ఇవ్వలేక క్లోజ్ చేయవలసి వచ్చింది సో ఎక్కువ మందికి గైడెన్స్ అంటే యాప్ అవసరం అని చెప్పి నేను ఆండ్రాయిడ్ యాప్ ఇన్ గూగుల్ ప్లే స్టోర్ డీవీఎస్కే లెక్చర్స్ నేమ్ తోటి స్టార్ట్ చేశానండి సో మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి సో దీంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ కోర్సెస్ ఏమంటే సో జేఈ మెయిన్స్ కోర్స్ ఒకటి ఉందండి అంటే జోసా కౌన్సిలింగ్లో మీరు కంప్లీట్గా జోసా కానివ్వండి లేకపోతే సీసాప్ కానివ్వండి సో జేఈ మెన్స్ ర్యాంక్ ద్వారా లేకపోతే జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ ద్వారా మీకు ఐఐటీలో కానివ్వండి ఎన్ఐటీలో కానివ్వండి ట్రిపుల్ ఐటీలో కానివ్వండి అడ్మిషన్ వచ్చేవరకు కంప్లీట్ గైడెన్స్ విల్ బి గివెన్ త్రూ లైఫ్ సెషన్స్ సో అదేవిధంగా ఎంసెట్ ఎంసెట్ అంటే ఏ కేటగిరీ ఉంటుంది బి కేటగిరీ ఉంటుంది తెలంగాణ స్టేట్ ఎంసెట్ ఏపీ ఎంసెట్ స్పాట్ అడ్మిషన్స్ లేకపోతే ఇంటర్నల్ స్లైడింగ్ రకరకాలుగా ఉంటాయండి ఇవన్నిటికీ కూడా మీకు కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి సో నాట్ ఓన్లీ అంటే ఈ లైవ్ సెషన్స్ లో కూడా నేను మీ కంప్లీట్ డేటా తీసుకుంటానండి అంటే మీకు వచ్చిన ర్యాంక్స్ ఏవి ఆ ర్యాంక్స్ డేటా మెయింటైన్ చేస్తూ లైవ్ సెషన్స్లో మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో నెక్స్ట్ కామెట్ కేస్ కామెంట్ కే మీద నేను మోర్ దెన్ ఫిఫ్టీ వీడియోస్ చేశానండి సో ఇది ఈ కర్ణాటకలోని బ్రహ్మాండమైన కాలేజెస్లో అడ్మిషన్స్ కోసం ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటారు సో దీనికోసం కూడా నేను కంప్లీట్ గా గైడెన్స్ మీకు కౌన్సిలింగ్ అయిపోయే వరకు మీకు కాలేజీలో అడ్మిషన్ వచ్చే వరకు ఇస్తానండి సో ఇంకా ప్రైవేట్ యూనివర్సిటీస్ అసలు ప్రైవేట్ యూనివర్సిటీ అడ్మిషన్ అనేది ఒక బిగ్ టాస్క్ అండి సో అందరూ అంత ఈజీగా చేయలేరు ఎందుకంటే రకరకాల యూనివర్సిటీస్ ఉంటాయి సో డిఫరెంట్ టెస్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి అదేవిధంగా మీరు డిఫరెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది తర్వాత అడ్మిషన్స్ కూడా డిఫరెంట్ కోర్సెస్ అవి చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇది సింగిల్ కౌన్సిలింగ్ కాదు కాబట్టి సో మోర్ దాన్ ఫిఫ్టీన్ యూనివర్సిటీస్ ఉంటాయండి దాదాపు వాటి అన్నిటికీ కూడా మీకు నోటిఫికేషన్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మీకు అడ్మిషన్ వచ్చే వరకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో వీటితో పాటు నీకు కాంబో కోర్సులు ఉన్నాయండి సో జేఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే జోసా కౌన్సిలింగ్ కానివ్వండి లేకపోతే ఎంసెట్ కౌన్సిలింగ్ అనివ్వండి కామెడ్కే ఈ మూడు కలిపి ఒక కోర్సు ఉందండి సో అదేవిధంగా కొంతమంది ఓన్లీ ఎంసెట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ మాత్రమే చూసుకుంటుంటారండి సో వాళ్ళ కోసం ఇంకో కాంబో కోర్స్ ఉంది ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో వీటన్నిటికీ థర్టీ ఎయిత్ నవంబర్ వరకు నైంటీ నైన్ రూపీస్ ఆఫ్ అయితే ఉందండి ఆల్ కోర్సెస్ సో డిసెంబర్ నుంచి అయితే మాత్రం ఆ నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ఉండదండి ఎందుకంటే ఇది నిన్ననే స్టార్ట్ చేశాను నేను ఈ యాప్ అనేది సో అందుకని లిమిటెడ్ టైం ఆఫర్ కింద ఆర్ ఇనాగ్రల్ ఆఫర్ కింద ఈ నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ థర్టీఎత్ నవంబర్ వరకు అయితే ఇస్తున్నానండి చాలా ఇది ఫస్ట్ కా యూనివర్సిటీ ఏంటంటే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ సో చాలామందికి డౌట్ రావచ్చు ఇది ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ప్రైవేట్ దాని ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో మొదలైందండి బట్ ఇది ప్రైవేట్ కిందే కన్సిడర్ చేసుకోవాలి నో గవర్నమెంట్ ఎయిడ్ ఏదో స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ ఉండదు సో అందుకని దీన్ని ప్రైవేట్ కాలేజ్ కిందే మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు ట్రిపుల్ ఐటీ ఢిల్లీ తీసుకున్నారు అనుకోండి సో దట్ ఈస్ డిఫరెంట్ ట్రిపుల్ ఐటీ ఢిల్లీ అనేది ఇది ఇది కూడా చాలా మంచి కాలేజీ కాకపోతే ఈ ట్రిపుల్ డి ఢిల్లీ అనేది అది స్టేట్ గవర్నమెంట్ కాలేజ్ అండి కంప్లీట్లీ ఫండెడ్ బై స్టేట్ గవర్నమెంట్ అనమాట సో ఇది అట్లా కాదు టిప్లైటీ హైదరాబాద్ అనేది ప్రైవేట్ కింద ఉంటుంది సో దీంట్లో రకరకాల అడ్మిషన్స్ ఉంటాయి ఇప్పుడు మనము ఈ వీడియోలో జేఈ మెయిన్స్ ద్వారా అడ్మిషన్ ఉండే కాలేజెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అది టాప్ కాలేజ్ కింద మనం కన్సల్ట్ చేసుకోవచ్చు సో జేఈ మెయిన్స్ ద్వారా అంటే ఇవి జోసా లో ఉండమండి మీరు సపరేట్గా గా అప్లై చేసుకోవాలి సో సపరేట్గా గా అప్లై చేసుకోవాల్సిన అన్నప్పుడు దీంట్లో రకరకాల నోటిఫికేషన్స్ ఉంటాయండి ఇంటర్మార్క్స్ ద్వారా ఇస్తారు లేకపోతే యూజీఈ అని ఒక ఎగ్జామ్ పెట్టిస్తారు జేఈ మెయిన్స్ ద్వారా ఇస్తారు మొత్తము ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో సెవెన్ టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ ఉన్నాయండి సో వీటన్నిటికి కూడా మీకు కౌన్సిలింగ్ కావాలి అంటే గైడెన్స్ సో కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలి అంటే సో నా యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో దెన్ క్లోజ్ యువర్ ఐస్ టిల్ యు గెట్ ద సీట్ ఇన్ ద బెస్ట్ యాజ్ పర్ యువర్ ర్యాంక్ సో చాలామందికి ఏంటంటే జేఈ మెయిన్స్ ర్యాంక్ అయితే వస్తుందండి సో దాంట్లో ఓన్లీ జోసా కౌన్సిలింగ్లో మాత్రమే పార్టిసిపేట్ చేస్తారండి సో జోసా లేకపోతే సీసాబ్ వేరే ఆలోచించరు కాకపోతే దీన్ని మించిన కాలేజీ చాలా జోసాలోని చాలా కాలేజీలని మించినటువంటి ప్రైవేట్ కాలేజీలు లేకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే కాలేజీలు ఉంటాయండి అవి తెలియక లేకపోతే లాస్ట్ డేట్లు అయిపోయి అవి అప్లై చేసుకోక వాళ్ళకి రావాల్సినటువంటి మంచి ఆపర్చునిటీస్ని మిస్ అవుతుంటారు సో అందుకని మీరు జస్ట్ ఈ కోర్స్ ఫీ గురించి ఆలోచించకుండా మీరు ఏదైనా అడ్మిషన్ తీసుకుంటే డెఫినెట్గా ఐ విల్ సీ దట్ యూ వుడ్ గెట్ బెస్ట్ అడ్మిషన్ యాస్ పర్ ద ర్యాంక్ యూ హ్యావ్ అప్టైండ్ ఇన్ డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ సో ఇదండి ఫస్ట్ ట్రిపుల్ ఐటీ హైదరాబాదు సో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ తర్వాత ఇటువంటి కాలేజే ట్రిపుల్ ఎయిటీ బ్యాంగ్లూర్ అండి సో ఇది కూడా అంతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అయినా కూడా సో కంప్లీట్గా ఇది ప్రైవేట్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు సో ఇది సెకండ్ కాలేజ్ ఇది అయితే మొత్తము ఒకే రకమైన అడ్మిషన్స్ ఉంటాయండి బీటెక్లో జేఈ మెయిన్స్ ద్వారా మాత్రమే ఇస్తారు సో ఇవన్నీ కూడా నేను చూపించేటివి లాస్ట్ టైం నేను చేసినవండి ఒక్కొక్క దాని మీద దాదాపు సెవెన్ ఎయిట్ వీడియోస్ అయితే నేను చేస్తున్నాను సో యాప్ ద్వారా అయితే మీకు ఎప్పటికీ ప్పటికప్పుడు నోటిఫికేషన్స్ ఒక్కొక్కసారి లాస్ట్ డేట్స్ ఎక్స్టెండ్ అవుతుంటాయి ఎక్స్టెండ్ అయిన తర్వాత అవి చాలా మందికి తెలియదు ఆ ఎక్స్టెన్షన్ డేట్స్ కానివ్వండి లేకపోతే ఫీజు వివరాలు కానివ్వండి లేకపోతే కౌన్సిలింగ్ గైడెన్స్ కానివ్వండి మొత్తము యాప్ ద్వారా ఇస్తానండి సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే యాప్ ముందు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ కోర్స్ ఫీజెస్ అవన్నీ చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందండి సో అదేవిధంగా థర్డ్ కాలేజ్ అంటే ఇది అసలు చాలా మందికి తెలియదండి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సో అందరికీ ఏంటంటే బిడ్స్ పిల్లని తెలుసు సో బిట్స్ పిలానీ ద్వారా బిట్సాట్ ఒకటి రాస్తుంటారు సో ఈ బిట్ రాసి ఈ బిట్సాట్ ద్వారా మీరు గోవా క్యాంపస్ కానివ్వండి హైదరాబాద్ క్యాంపస్ కానివ్వండి పిలానీ క్యాంపస్ కానివ్వండి సో ఈవెన్ దుబాయ్ క్యాంపస్ కూడా ఉంది అది వేరే విషయము సో వాటిలో అడ్మిషన్ తీసుకుంటారండి సో బిట్సాట్లో జేఈ మెయిన్స్ ద్వారా అడ్మిషన్ ఇవ్వరు ఫస్ట్ ఆ క్లారిటీ తెచ్చుకోండి నేను చెప్పేది బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి బిట్స్ పిలానీ కానివ్వండి లేకపోతే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానివ్వండి ఈ రెండు బ్రదర్స్ పెట్టినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అండి సో ఈ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఎస్టాబ్లిష్ చేశారు సో ఆల్రెడీ నేను గైడెన్స్ ఇవ్వడం వల్ల లాస్ట్ ఇయర్ కొంతమంది అడ్మిషన్ తీసుకున్నారు సో దీంట్లో మాత్రం జేఏ మెయిన్స్ ద్వారా అడ్మిషన్ అనేది ఇస్తారు బిట్సాట్ ద్వారా బిట్స్ పిలానీ క్యాంపసెస్లో మాత్రం జేఈ మెయిన్స్ ద్వారా అడ్మిషన్ అనేది ఇవ్వరండి సో ఈ వీడియో ఆల్రెడీ యాప్లో అవైలబుల్ ఉంది మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడొచ్చండి ప్రైవేట్ యూనివర్సిటీస్ కింద ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేవాళ్ళకి అమృత సో అమృతలో వచ్చేసి ఏ ట్రిపుల్ ఇట్ ద్వారా ఎగ్జామ్ పెట్టి వాళ్ళు సెవెంటీ పర్సెంట్ సీట్స్ ఇస్తారండి సో అదేవిధంగా థర్టీ పర్సెంట్ సీట్స్ వచ్చేసి జేఈమిన్స్ ద్వారా ఇస్తారు సో ఈ ఎగ్జామ్ ద్వారా లేకపోతే జేఈమిన్స్ రెండు కలిపి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో అరౌండ్ సెవెంటీ కే వ్యూస్ ఉన్నాయండి ఈ వీడియో సో ఎవరన్నా కావాలంటే చూడొచ్చు ఇది అనదర్ వెరీ గుడ్ యూనివర్సిటీ ఇన్ టు విచ్ యూ కెన్ గెట్ అడ్మిషన్ త్రూ జేఇఈమిన్స్ సో ఇది చాలా స్పిరిచువల్గా మెయింటైన్ చేసినటువంటి చేసేటువంటి డిసిప్లిన్డ్ ఇన్స్టిట్యూషన్ అండి అమృత అనేది సో దీంట్లో కూడా మీరు జేఈంఎన్స్ ద్వారా అడ్మిషన్ తీసుకోవచ్చు ఇక ఫీజుకి న్యాయం చేసేటువంటి యూనివర్సిటీ ఏదైనా ఉంది అని అంటే అది శస్త్ర యూనివర్సిటీ మాత్రమేనండి సో ఇది తంజావూర్లో ఉంటుంది ఇంకో క్యాంపస్ కూడా ఉంది సో దీంట్లో జేఈమేన్స్ ద్వారా మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు సో ఈ శస్త్ర యూనివర్సిటీ మీద కూడా నేను దాదాపు మోర్ దాన్ సెవెన్ ఎయిట్ వీడియోస్ చేశానండి సో ఓన్లీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అండి ఫీజు సో చాలా మంచి యూనివర్సిటీ అండి నెక్స్ట్ ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గాంధీనగర్లో ఉంటుందండి గుజరాత్ సో ఇది అంబానీ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ అండి సో చాలా మంచి ఇన్స్టిట్యూషన్ ఇది విడిగా అప్లై చేసుకోవాలి జేఎంఎన్స్ ద్వారా ఇస్తారు చాలా మందికి తెలియదు చాలా ఎన్ఐటీల కన్నా మంచి ఇన్స్టిట్యూషను సో లాస్ట్ టైం నా ద్వారా గైడెన్స్ తీసుకొని త్రీ స్టూడెంట్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నారండి సో ఇది చాలా మందికి తెలియదు దీనికి కూడా సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో దీని గురించి కూడా మన యాప్లో కను మీరు తీసుకున్నారంటే కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో ఇక ఎల్ఎన్ఎం ఐఐటి సో దీని మీద కూడా నేను చాలా వీడియోలు చేస్తున్నాను అంటే అనేది స్టీల్ ఇండస్ట్రీ టైకోన్ లక్ష్మీ మిట్టల్స్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ అండి సో ఈయన వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ స్టీల్ మేకింగ్ కంపెనీ ఓనర్ అండి ఈయన ఫిఫ్టీ పర్సెంట్ అదేవిధంగా మనకి రాజస్థాన్ గవర్నమెంట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ పర్సెంట్ కలిపి పెట్టినటువంటి ఇన్స్టిట్యూషన్ అండి సో చాలా మంచి ఇన్స్టిట్యూషను సో మీకుండే మిగతా అవకాశాలను బట్టి మీరు అడ్మిషన్ తీసుకోవాలండి సో అది ఎలా చెప్పాలి ఇప్పుడు దీంట్లో అడ్మిషన్ కొంతమంది అడుగుతుంటారు దానికి మీకు వేరే వేరే ఆపర్చునిటీస్ ఏమున్నాయని డిసైడ్ కానీ మనము డెసిషన్ అయితే తీసుకోలేమండి ఇది కూడా జేఈమిన్స్ ద్వారా ఉన్నటువంటి వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్ అండి సో తర్వాత శివనాడార్ యూనివర్సిటీ అండి హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళది సో శివనాడార్ పెట్టినటువంటి ఇన్స్టిట్యూషన్ అండి సో ప్రైవేట్ వాటిల్లో రెండింటికే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినన్స్ ఇప్పటివరకు వచ్చింది సో అంటే ప్రైవేట్లో ఒక పది ఉంటాయి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమీన్స్ గవర్నమెంట్లో ఒక పది ఉంటాయండి సో ఆల్రెడీ దీని మీద వీడియో కూడా చేస్తున్నాను సో శాంక్షన్ అయినటువంటి వన్ ఆఫ్ ద టూ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ప్రైవేట్ వచ్చేసి యూనివర్సిటీ అండి ఓన్లీ లెస్ దాన్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఉంటారు సో చాలా మంచి ఇన్స్టిట్యూషన్ ఇది నోయిడా ఉంటుంది సో దీనికి కూడా మీకు అడ్మిషన్ కావాలంటే డెఫినెట్గా త్రూ మై గైడెన్స్ యూ కెన్ టేక్ అడ్మిషన్ అండి సో నెక్స్ట్ నైన్త్ వన్ అండి తాపర్ యూనివర్సిటీ ఒకప్పుడు నార్త్లోనే నెంబర్ వన్ అండి ఇప్పుడు కొంచెం మనం తగ్గిందనే చెప్పుకోవాలి సో దీంట్లో కూడా అడ్మిషన్ తీసుకోవడానికి స్కోర్ అనేది ఉపయోగపడుతుందండి సో ఈ విధంగా చాలా యూనివర్సిటీస్ ఉంటాయండి ఇవే కాకుండా ఇంకొక సెవెన్ ఎయిట్ యూనివర్సిటీస్ ఉన్నాయండి మంచివి కాకపోతే నేను టాప్ యూనివర్సిటీస్ మాత్రం చెప్తున్నాను మీకున్న జేఈ ర్యాంక్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి దేంట్లో అడ్మిషన్ తీసుకోవాలి అనేది సో మీ ర్యాంక్స్ అన్నీ కూడా నేను అనలైజ్ చేసి మీ డేటా మెయింటైన్ చేసి లైవ్ సెషన్స్ ద్వారా కంప్లీట్ డిస్కస్ చేసి మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే డిపెండింగ్ అపాన్ యూ ఫర్ యూ ఇంట్రెస్ట్ యూ కెన్ టేక్ వన్ ఆర్ టూ కోర్సెస్ అండి ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలా మంచి వీడియో అండి చాలా మందికి తెలియని వీడియో యూనివర్సిటీస్ గురించి అట్లీస్ట్ కొంతమంది కన్నా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ